హలో ఫ్రెండ్స్, మన ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని విషయాలు విన్నప్పుడు మనకు అవునా ఇది నిజమా అనిపిస్తుంది. అలాంటి 10 నిజాలు ఈరోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోను స్టార్ట్ చేసేద్దాం. బాడీ బిల్డర్స్ లేదా సిక్స్ ప్యాక్ శరీరం కలిగిన వారి శరీరంపై వెంట్రుకలు ఉండవు. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలా ఎందుకంటే వారు చేసే ఎక్సర్సైజ్ వల్ల వారి బాడీలో చాలా హీట్ ప్రొడ్యూస్ అయ్యి చెమట ఎక్కువగా వస్తుంది. వారి శరీరంలో ఉండే వేడికి తట్టుకోలేక వెంట్రుకలు రాలిపోతాయి. ఇంకా రోజు ఎక్కువగా పనిచేసే వారి బాడీ మీద కూడా వెంట్రుకలు ఉండవు. మీకు తెలుసా, 2005 ఏప్రిల్ 23న జావిద్ కరీం అనే వ్యక్తి జూకి సంబంధించిన మొదటి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో నిడివి 19 సెకండ్లు. ఈ వీడియోకి 85 మిలియన్ వ్యూస్ వచ్చాయి, మరియు ఈ వీడియోకి 2.7 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. మీరు ఈ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మనం ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యి వారిపై మనకు ఉన్న రిలేషన్షిప్ను బలపరుస్తుంది. మన స్ట్రెస్ లెవెల్స్ను కూడా ఈ హార్మోన్ తగ్గిస్తుంది. మన అందరికీ తెలిసినంత వరకు చెట్లు భూమిపై మరియు సూర్యకిరణాలపై ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. కానీ ఈ కండిషన్స్కి వ్యతిరేకంగా జీవించే ఒక మొక్క ఉంది, దాని పేరే కస్కూటా. ఇది జీవించడానికి ఒక హోస్ట్ మొక్కని చూసుకొని దాని కణజాల్లోకి హోస్టోరియా అని పిలువబడే రూట్స్ వంటి నిర్మాణం కలిగిన కణజాలను పంపిస్తుంది. ఆ తర్వాత ఆ కణజాలలో ఉన్న నీటిని పోషకాలని తీసుకొని ఈ మొక్క బ్రతుకుతుంది. ఈ మొక్కకు మరొక ప్రత్యేకత ఉంది, వీటికి ఆకులు ఉండవు కానీ పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. కొన్నిసార్లు ఈ కస్కూటా ప్లాంట్ బెదడు తట్టుకోలేని హోస్ట్ ప్లాంట్ చనిపోతుంది. యవ్వనంలో ఉన్న ఆడవారి యొక్క మెదడు సగటుగా 1275 గ్రాములు ఉంటుంది, మరియు యవ్వనంలో ఉన్న మగవారి యొక్క మెదడు సగటుగా 1336 గ్రాములు ఉంటుంది. మీకు తెలుసా, తేనె అసలు చెడిపోదు, ఇది దాదాపుగా 3000 సంవత్సరాల పాటు నిలువ ఉండగలదు. మనం డొనేట్ చేసిన ఒక్క బ్లడ్ ప్యాకెట్ 3 వ్యక్తుల యొక్క ప్రాణాలను కాపాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారి అయినా బ్లడ్ డొనేట్ చేసి 3 వ్యక్తుల ప్రాణాలను కాపాడాలి. మనం ఒక పేపర్ను మడత పెట్టినప్పుడు ఆ పేపర్ దాని థిక్నెస్కు డబుల్ అవుతుంది. ఇలా పేపర్ను 42 సార్లు మడత పెడితే ఆ పేపర్ చంద్రుడిని కూడా అందుకోగలదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా బ్లైండ్ పీపుల్కి కళలు వస్తాయో రావో అని? ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం. ఈ విషయానికి సమాధానం తెలుసుకోవాలంటే ముందు కళ్ళు ఉన్నవారికి కళలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. మనం పుట్టుకతోనే కళ్ళు ఉన్నాయి కనుక మనం అన్నీ చూసే ఉంటాం, అంటే మనుషుల్ని, జంతువుల్ని, వస్తువుల్ని చూస్తూనే ఉంటాం. రోజువారీగా మనిషి ఎలా అయితే ఆలోచిస్తాడో దానికి తగ్గట్టుగానే కళలు వస్తూ ఉంటాయి. కానీ పుట్టుకతోనే కళ్ళు లేని వారు మాత్రం చీకటి తప్ప ఏది చూసి ఉండరు. వారు కేవలం శబ్దాలు మాత్రమే వింటూ ఉంటారు. వారి కళల్లో కూడా వారికి శబ్దాలు మాత్రమే వస్తాయి. పిల్లలు పుట్టగానే ఏడుస్తారని అందరికీ తెలుసు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఏడుస్తూ ఉంటారు.